పరీక్షలు నిర్వహించగా 4605 మందికి నెగటివ్ రిపోర్ట్ వచ్చిందని 1112 మంది రిపోర్టులు రావాల్సి ఉందన్నారు. కరోనా వలన 8 మంది మరణించారన్నారు. ఇప్పటివరకు 29 మందిని డిశ్చార్జ్ చేశారన్నారు. జిల్లాలో 34 క్వారంటైన్లలో 741 మంది ఉన్నారన్నారు. విదేశీ ప్రయాణం చేసిన 2443 మంది 28 రోజులు గృహ నిర్బంధం పూర్తి చేసుకున్నారని ఆయన తెలిపారు. ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో 116 మంది కరోనా అనుమానితులు చికిత్స పొందుతున్నారన్నారు. సైకిల్ కొనుక్కునేందుకు దాచుకున్న సొమ్మును సీఎం సహాయ నిధికి అందజేసిన బాలుడికి హీరో సైకిల్ యాజమాన్యం సైకిల్ అందిస్తామని ప్రకటించింది. ఎస్పై పోరాడుతున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి అండగా ఒక బాలుడు నిలిచి అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచాడు. తాను సైకిల్ కొనుక్కునేందుకు హుండీలో దాచుకున్న 971 రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం హరీష్ అనే బాలుడు అందజేశాడు. ఇటీవల రాష్ట్ర మంత్రి పేర్ని నానిని కలిసి ఈ మొత్తాన్ని ఆయనకు అందించాడు. ఈ సందర్భంగా మంత్రి నాని ఆ బాలుని ప్రశంసించి వివరాలు అడిగి తెలుసుకుని సైకిల్ తాను కొనిస్తానని హామీ ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్న హీరో సైకిల్ యాజమాన్యం స్పందించి సంస్థ అధినేత హరీష్ కు ఫోన్ చేసి లాక్డౌన్ ముగిశాక బాలుడికి నచ్చిన సైకిల్ బహుకరిస్తానని తెలియజేశారు. కరోనా వైరస్ కోసం పోరాటానికి డబ్బులు ఇచ్చాడు హేమంత్. కరోనాకి డబ్బులు ఇచ్చాడు కదా, అవునా? 971 రూపాయలు ఇచ్చాడు హేమంత్. నీ చిల్ల డబ్బులు ఉన్నాయి, బోళ్ళని ఉండి బాగుపెట్టావా? ఉండి ఉండిలోంచి తీసావా? అన్ని చిన్న చిన్న డబ్బులు ఉన్నాయి, నోట్ బరువుగా ఉంది, చిల్ల డబ్బులు ఉన్నాయి. అవును, చిల్ల డబ్బులు ఉన్నాయి అన్ని. సరే, నీ సైకిల్ డబ్బులు జగన్ ఇచ్చావు కదా కరోనాకి, నీకు సైకిల్ నేను కొనిస్తాను, సరేనా? గుడ్, కంగ్రాచులేషన్, వెల్కమ్ వెల్కమ్. చాలా గొప్ప పని చేసావు చిన్నప్పుడే, చిన్నప్పుడే గొప్ప పని చేసావు. ఏమవుతావు పెద్దయ్యాక? పోలీస్, గుడ్, పోలీస్. పోలీసే ఇంకా మంచి పని చేయాలి. లాక్డౌన్ సందర్భంగా పేద వర్గాలకు అనునిత్యం ఆహారం వితరణ అందిస్తున్న ఎంసీపీఎల్ దాతృత్వం అభినందనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన పేద వర్గాల ఆకలి తీర్చే ప్రయత్నంలో మచిలీపట్నం కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కొల్లు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గత 5 రోజులుగా పట్టణంలో ఆహార వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సిటీ కేబుల్ వ్యవస్థాపకులు స్వర్గీయ పొట్లూరి రామకృష్ణ, రైల్వే శాఖ రిటైర్డ్ ఉద్యోగి సిటీ కేబుల్ కి చెందిన దివంగత కొల్లు రామచంద్రరావుల జ్ఞాపకార్థం లాక్డౌన్ ముగింపు 3వ తేదీ వరకు పేద వర్గాలకు ఆహార పంపిణీ కొనసాగుతోంది. ఇందులో భాగంగా శారదానగర్ లోని పేద వర్గాలకు వెజిటేబుల్ బిర్యానీ పంపిణీ చేసే కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి పేర్ని నాని తనయుడు, పేర్ని కృష్ణమూర్తి, బార్ అసోసియేషన్ అధ్యక్షులు వడ్డీ జితేంద్రలు ప్రారంభించారు. దివంగత కొల్లు రామచంద్రరావు కుటుంబ సభ్యులు ఎంసీపీఎల్ యాజమాన్యం తరపున కొల్లు రమేష్, కొల్లు జ్ఞానసాయి, వైసీపీ నాయకులు మేడంపూడి అనిల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొల్లు శ్రీనివాసరావు గారు, సిటీ కేబుల్ ఎండీ గారు, కొల్లు రమేష్ గారు, సాయిమోహన్ గారు, చరణ్ గారు, వాళ్ళ కుమారులంతా కూడా కలిసి ఆయన జ్ఞాపకార్థంగా ఈ వడ్డీ రంగారావు కాలనీలో ఈ కరోనా లాక్డౌన్ సందర్భంగా వెజిటేబుల్ ఫ్రైడేస్, కర్రీ, పెరుగు చట్నీ 300 ప్యాకెట్లు ఏర్పాటు చేశారు. ముందుగా ఆ కుటుంబానికి ధన్యవాదాలు. దీన్ని స్టార్ట్ చేయడానికి మా యువనాయకులు పేర్ని కృష్ణమూర్తి, కిట్టుబాబు వచ్చినందుకు ఆయనకు కూడా ధన్యవాదాలు. ఇంకో విషయం అండి, చాలామంది ఇంకా సాయం చేసే చేతులు, చాలా చేతులు రావాలి, తక్కువ మందే వస్తున్నారు. సంపద ఉన్న చేతుల్లో సాయం చేసే మనసు లేదు, సాయం చేసే మనసులో సంపద లేదు. సంపద ఉండి దాన్ని సాయం చేసే మనసు నాకు ఉందని చెప్పి సిటీ కేబుల్ శ్రీనివాస్ ఎండీ గారు దాన్ని ప్రూవ్ చేసుకున్నారు. ఆయన చాలా పెద్ద మనసు చాటు చేసుకున్నారు. నిజంగా ధన్యవాదాలు వాళ్ళ కుటుంబాలకి, శ్రీనివాస్ గారికి, ఆ కుటుంబాలందరికీ కూడా ధన్యవాదాలు. ఆ దేవుడు వాళ్ళకి, ఆ కుటుంబాలందరికీ కూడా
ఆరోగ్యం కలగని కొరుగున ధన్యవాదాలు థాంక్యూ మా పెదనాన్న గారు కొల్లు రామచంద్రరావు గారు వారి జ్ఞాపకార్థం ఈ కరోనా సందర్భంగా సర్వే జన సుఖన భవంతో అంటూ ఎవరు ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతో ఆహార పంపిణీ కార్యక్రమం చేపట్టారు పెదనాన్న రామచంద్రరావు గారు జీవించినంత కాలం పౌష్టిక ఆహారం మీద మంచి అవగాహన ఉండేది ఆయనకి ఖచ్చితంగా ఆకుకూరలు చోళ్ళు జావ రాగులు జావ మొదలైనన్ని కూడా ఇంటిలో గాని బంధుత్వంలో గాని పరిచయస్తులందరితో వాడించి జీవించినంత కాలం ఆరోగ్యంగా జీవించాలనే ఆశయంతో ఆయన ఉండేవారు ఆయన పేరుతో ఈ కార్యక్రమం జరగడం ఈ కార్యక్రమానికి పేర్ని కృష్ణమూర్తి గారు సీనియర్ పేర్ని కృష్ణమూర్తి గారు ఈ అసెంబ్లీలో ప్రతి ఒక్కరికి తెలుసు వారు చేయవలసిన పనులు ఇంకా కొన్ని ఉన్నాయనే ఉద్దేశంతోనే ఈ జూనియర్ పేర్ని కృష్ణమూర్తి గారు ప్రజల్లోకి వచ్చారని ఆశిస్తున్నాం అంతట వారు అవ్వాలని ఆశపడుతున్నాం ఈ కార్యక్రమం చేపట్టారు ఇది చాలా బహుముఖ ఆలోచనతో ఉన్న కార్యక్రమం కంపల్సరీ భౌతిక దూరం పాటించాలి చట్టాలు చేస్తున్నారు కలెక్టర్ గారు ఆదేశాలు ఇస్తున్నారు మాస్కు లేకుండా తిరగద్దని ఈ రెవెన్యూ డివిజన్లో అధికారులు నేను ఒకటే కోరుతున్నా మీరు గనక ఉదయం 7:30 నుంచి 8:30 లోపు టీవీ చూస్తే కనీసం ఒక 1000 మంది మీ ముందుకు వచ్చి మాట్లాడిన వాళ్ళు కనబడతారు మాస్కు లేని వాళ్ళకి నోటీసులు ఇవ్వండి మీరే ఎక్కడో రోడ్లు కాసి ఇవ్వవసరలా మాస్కు లేకుండా వెళ్తున్న వాళ్ళకి పై స్థాయి వ్యక్తులకి నోటీసులు ఇచ్చి చర్యలు చేపడితేనే ప్రతి ప్రజలకి కూడా అవగాహన వస్తుంది పౌష్టిక ఆహారం ముఖ్యం భౌతిక దూరం ముఖ్యం పబ్లిక్ ప్రదేశాలు ఉమ్ముకోయటం కానీ యూరిన్ చేయటం కానీ మానేయాలి అలాగే రోగ నిరోధక శక్తిని పెంపొందించే ఆహారాలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది తంబాకు ఫ్యాషన్ తీసి పక్కన పడేయాలి తులసాకును అలవాటు చేసుకోవాలి తులసాకు పసుపు నిమ్మకాయ ఇటువంటి ఏయైతే ఉన్నాయో అవి వ్యక్తులుగా వ్యక్తిగతంగా చెప్పేయి ప్రయోజనాలు దుష్ప్రయోజనాలు ఉండొచ్చు కానీ ఒక వైద్యుల సూచనతో ఏ ఆహారం మిళితమైతే రోగ నిరోధక శక్తి పెరుగుతుందో ఆ రోగ నిరోధక శక్తిని ఆహారంలోనే ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటా మనం ముందుకెళ్తే తప్పితే ఈ ఉపద్రవం నుంచి ముందుకెళ్ళాం ప్రభుత్వం చాలా నెత్తి నోరు కొట్టుకు చెప్తుంది భౌతిక దూరం అనేది ఒకటి పౌష్టిక ఆహారం పెంపొందించుకోవడం అనేది ఒకటి పరిశుభ్రత ఒకటి వ్యక్తిగత పరిశుభ్రత గృహ పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత పట్టణ పరిశుభ్రత తద్వారా దేశ పరిశుభ్రత పరిశుభ్రతతోనే మనం దీని నుంచి బయటకు వస్తాం అలాగే రోగ నిరోధక శక్తిని పెంపొందించే ఆహారం తీసుకుంటేనే దీని నుంచి బయటకు వస్తాం వైద్యం కనిపెట్టే వరకు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని కార్యక్రమాలు చేయాలి కార్యక్రమాలు చేసేటప్పుడు కూడా భౌతిక దూరాన్ని మనం పాటిస్తేనే ప్రజలు గమనిస్తారు దీన్ని ఆలోచించాలని భావిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన యువనాయకుడు యువకిరటం కిట్టుబాబుకి శుభాకాంక్షలు తెలియజేస్తాం కరోనా వల్ల ఇబ్బంది పడుతున్న పేద ప్రజలను గుర్తించి మన బందరు ప్రజలకు ఎంతో పరిచయమైన అంటే ఆయన శ్రీనివాస్ గారు అంటే కంటే సిటీ కేబుల్ శ్రీనివాస్ గారు అన్న మనకు ఎక్కువ పరిచయం సిటీ కేబుల్ శ్రీనివాస్ గారు రమేష్ గారు ఆయన కుటుంబ సభ్యులు అందరూ కలిసి పేదవారికి అంటే కష్టపడుతున్న ఈ సమయంలో కష్టపడుతున్న పేదవారికి ఏదో సహాయం చేయాలని దాదాపు 300 కుటుంబాల దాకా ఫుడ్ ప్యాకెట్స్ అరేంజ్ చేసి ఈరోజు వారి ఆకలి తీర్చడం అనేది ఎంతో ఆనందకరమైన విషయం వీరినే స్ఫూర్తిగా తీసుకుంటూ అంటే ఎవరైతే ఇది చూస్తున్నారో వారందరూ తమ స్థాయికి తగినంత ముందరికి వచ్చి ఇలా కష్టపడుతున్న ప్రజలు ఎవరైనా మీ చుట్టుపక్కల ఎక్కడైనా ఉంటే గుర్తించి వారికి కూడా ఏదో సహాయం చేయాలని కోరుకుంటున్నాం అలాగే మీరు తినే ఆహార పదార్థాలు కూడా ఇమ్యూనిటీ లెవెల్స్ని బిల్డ్ చేసే ఫుడ్డే మీరు అందరూ తీసుకోవాలని చదువుకున్న వారు కొంచెం అది తెలియని వారికి తెలియజేసేలా ప్రయత్నం చేయాలని అండ్ ఈ మీడియా ద్వారా ఇంకోటి కోరుకునేది ఏంటంటే మీకు వాట్సాప్ ద్వారా లేదా ఫేస్బుక్ ద్వారా వచ్చే వార్తల్ని నమ్మి కంగారు కానీ భయం కానీ పడొద్దని కోరుకుంటూ ప్రభుత్వం ఇచ్చే జాగ్రత్తలు పాటిస్తూ ప్రభుత్వం ఇచ్చే ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ దానికి తగ్గట్టే మనం స్వీయ నియంత్రణ పాటిస్తూ ఇంట్లో ఉంటేనే ఈ రోగాన్ని అరికట్టగలం దీన్ని దాటి ముందరికెళ్ళి మళ్ళీ మరల మనం మామూలు జీవితానికి వెళ్ళగలం కాబట్టి వాట్సాప్లో వచ్చే ఫేక్ వార్తలను నమ్మొద్దు 31వ డివిజన్లో ఈ యొక్క కరోనా సందర్భంగా ఎంతోమంది ఏ రోజుకు ఆ రోజే కూలికెళ్ళి జీవించే వాళ్ళ పరిస్థితి చాలా దీనంగా ఉండటం చూసి ఈ యొక్క మచిలీపట్నంలో రోజు ఎక్కడో చోట సిటీ కేబుల్ ఎండీ గారు శ్రీనివాస్ గారు అలాగే రమేష్ గారు వాళ్ళ నాన్నగారి యొక్క జ్ఞాపకార్థం వాళ్ళ నాన్నగారును అలాగే పుట్లూరి రామకృష్ణ గారి జ్ఞాపకార్థంగా ప్రతిరోజు ఏదో ఒక చోట ఏదో ఒక వార్డులో ఈ యొక్క రైస్ ఉండి
పలావ్ ఈ వెజిటేబుల్ పలావ్ అలాగే కర్రీ ఈ పెరుగు చట్నీ అందరికీ ప్రతిరోజు ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా ఈ రోజు మా వార్డుకి వచ్చి ఇవ్వడం దానికి ఈ రోజు ముఖ్య అతిథిగా మన పేని కృష్ణమూర్తి గారు మన మంత్రి గారి తనయుడు కిట్టు రావడం కూడా చాలా సంతోషదాయకం దీనికి కృతజ్ఞత సిటీ కేబుల్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను లాక్డౌన్ పురస్కరించుకొని పేద వర్గాలకు వివిధ రూపాలలో సహాయం అందిస్తూ పలువురు దాతృత్వం చాటుకుంటున్నారు కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు లాక్డౌన్ కొనసాగుతున్న క్రమంలో ఉపాధి కోల్పోయిన పేద వర్గాలకు పలువురు సహాయం అందిస్తూ తమ వితరణ చాటుకుంటున్నారు రాష్ట్ర మంత్రి పేర్ని నాని తనయుడు పేర్ని కృష్ణమూర్తి దేశాయిపేటలోని 150 మంది పేద వర్గాలకు నిత్యావసరాలు కూరగాయలు పంపిణీ చేశారు సెయింట్ ఫ్రాన్సిస్ హైస్కూల్కు చెందిన 1992-93 తెలుగు మీడియం పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు రవికుమార్ సుధాకర్ విజయకుమార్ రెడ్డి నాంచరయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు सेंट फ्रांसिस ओल्ड स्टूडेंट 92-93 बैच स्टूडेंट्स अंदर कल दृढ़ निश्चय तो यदोटी मन पेदवा टाइम सेव चेयर उद्देश्य तो दादापू 150 कुटाल दाका नित्यावसर सरकल को अंदे वालू स्वीय नियंत्रण की एक् इबंध कलक वाले इंटर वेल्लिवे लेदा बॉक्सल सोशल डिस्टेंस फॉलोअत वाली अंदजे जरूरत वीर వాళ్ళు కోరుకునేదొక్కటే వారిని స్ఫూర్తిగా తీసుకుని మిగిలిన వారు కూడా ముందలకొచ్చి ఈ కష్టకాలంలో అందరికీ ఉపయోగపడాలని వాళ్ళు కోరుకుంటున్నారు ఇలాగే ఈ కూరగాయలు నిత్యావసర సరుకులే కాకుండా వాళ్ళు పోలీస్ వారికి కూడా శానిటైజర్లు ఇవ్వడం కూడా జరిగింది ఇలా సహృదయంతో ముందలకొచ్చి ఇలా చేయడం చాలా ఆనందదాయకం కాబట్టి వీళ్ళని చూసుకుని ఇంకా కొంతమంది ముందలకొచ్చి పేదవాడెవడు పస్తుండకుండా ఈ కరోనా సమయంలో మనందరం పేదవాడికి ఏదో ఒక రూపేణ సహాయపడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నాలుగవ డివిజన్ లో టీడీపీ ఇన్‌చార్జ్ కరెడ్ల సుశీల ఆద్వర్యంలో ఇంటింటికి కూరగాయలు పంపిణీ చేశారు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మున్సిపల్ మాజీ కౌన్సిలర్ చలమలశెట్టి రమేష్ పూర్ణచంద్రరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ రోజు మరి నాలుగో వార్డులో కూడా కరెడ్ల సుశీల గారు ఇక్కడ కూరగాయలు పంపిణీ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ పార్లమెంట్ సభ్యులు కొనకల నారాయణరావు గారు ఎందుకంటే కరెట్ల సుశీల గారి గురించి కొత్తగా మనం చెప్పక్కర్ల ఆవిడ మొట్టమొదటి నుంచి కూడా సేవా రంగంలో మరి అనాథ శరణాలయాలు పెట్టి వృద్ధాశ్రమాలు పెట్టి వారు చేస్తున్నటువంటి సేవలు మచిలీపట్నం ప్రజలకు అంతా కూడా సుపరిచితరాలే మరి ముఖ్యంగా ఇక్కడ నాలుగో డివిజన్లో ఆవిడ ఇక్కడ పోటీ చేయడానికి ముందుకు వచ్చి మరి ఈరోజు ఇక్కడ కూరగాయల పంపిణీ కార్యక్రమం చేయడం అనేది మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను దానికి మరొకసారి వారికి అభినందనలు తెలియజేసుకుంటూ ఇవాళ మన రాష్ట్రంలో ఈ ప్రభుత్వానికి ఎంత నిర్లక్ష్యం ఉందనేది ఇవాళ స్పష్టంగా కనబడతా ఉంది ముఖ్యమంత్రిలోనే సీరియస్నెస్ లేదు ముఖ్యమంత్రి గారే మరి పారాసెటమాలో లేదంటే బ్లీచింగ్ జెల్లో సరి చేయొచ్చనే ఏదైతే చెప్పారో అదే రకంగా ఇవాళ ఎమ్మెల్యేల కూడా ప్రవర్తన కూడా ఉంది మంత్రుల ప్రవర్తన ఉంది ఎక్కడ కూడా సీరియస్నెస్ లేదు మీటింగులు పెడుతూ జనాన్ని పోగు చేస్తూ మరి మొన్న చూసాం మరి శ్రీకాళహస్తిలో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఒక పెద్ద ర్యాలీ తీస్తే ఆ ర్యాలీ వల్ల దాదాపు 11 మంది ఆ రోజునే పాజిటివ్ కేసులు నమోదైనాయి అంటే ఇవాళ ఒక చిన్న మున్సిపాలిటీ శ్రీకాళహస్తి అంటే 47 మంది ఇవాళ అక్కడ పాజిటివ్ కేసులు వచ్చినాయి ఆర్మీ కూడా ఇవాళ దిగి కంట్రోల్ చేసే పరిస్థితికి వస్తూ ఉంది మంది కూరగాయలు ఇస్తున్నారు కొంతమంది బియ్యం ఇస్తున్నారు కొంతమంది ఆయిల్ ఇస్తున్నారు వారి శక్తి కొద్దీ వారు సహకరిస్తూ ఉన్నారు మరి ఇవాళ మచిలీపట్నంలో కరెక్టర్ సుశీల గారు నాలుగో వార్డులో పేదవారికి ఇంటింటికి కూడా కూరగాయలు ఇవ్వాలని ఆవిడ సంకల్పించి మరి ఆవిడ పెద్ద ఎత్తున మరి ప్రతి ఇంటికి కూడా తీసుకెళ్ళి ఇచ్చేదానికి ఇవాళ కార్యక్రమం పెట్టారు దానికి ముఖ్య అతిథిగా మన మాజీ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు అలాగే ఇక్కడ మాజీ కౌన్సిలర్ గారు రమేష్ గారు మరి గౌసియా గారు మరి అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు నేను కరెక్టర్ సుశీల్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను ఎందుకంటే సాటి వారికి ఉపయోగపడే అవకాశం మరి మనం అందిపించుకోవాలా మరి ఎవరికి ఇబ్బందులు సామాన్యంగా రాకూడదు ఎవరికి ఇబ్బందులు రావు ఎవరు బతకాళ్ళే బతుకుతారు కానీ ఇటువంటి కరోనా వల్ల బతకలేని పరిస్థితి వచ్చింది వీళ్ళు బయటికి వెళ్ళే పరిస్థితి లేదు కష్టపడి పనిచేసే పరిస్థితి లేదు ఇటువంటి సమయంలో వారికి అండగా నిలబడి చేతనైన సహకారం చేస్తున్నందుకు
నేను హృదయపూర్వకంగా కరెట్ల సుశీల్ గారిని మరొకసారి అభినందిస్తా ఉన్నాను. ఇవాళ కుటుంబాలన్నీ కూడా చిన్నాభిన్నం అయ్యి ఇవాళ కరోనా ఎఫెక్ట్ తోటి లాక్డౌన్ కారణంగా ఎవరు ఇంట్లో నుంచి బయటికి రాని పరిస్థితిలో వచ్చేసింది. అలాగే ఈ పక్క వార్డు కూడా ఐదో వార్డులో కూడా రెడ్ జోన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా భయభ్రాంతులు అవుతున్నాయి. ఏ క్షణం ఎలా ఉంటుందోననేటటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఎవరు కూడా బయటికి రాలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి మాకు మేము కూడా ఇతోధికంగా ఎంతో కొంత సహాయం చేయాలనేటటువంటి ఉద్దేశంతో మరి కొనకళ్ళ నారాయణరావు గారు, కొల్లు రవీందర్ గారు నాయకత్వంలో మేమందరం కూడా మంచి పనిచేసి పేద ప్రజల్లో మేము కూడా ఒక మంచి స్థానాన్ని కల్పించుకోవటానికి ఇలాంటి మరి అవకాశం మరి రావటం కూడా బాధాకరం. మరి ఇంకా మున్ముందు మేము ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ లంకసిటీ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో 17వ డివిజన్లోని 22 మంది మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. పల్లపోతు సుబ్రహ్మణ్యేశ్వరరావు, చంద్రకుమారి దంపతులు 6,000 రూపాయలు వితరణతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు న్యాయవాది లంకశెట్టి బాలాజీ తెలిపారు. 17వ వార్డు మాజీ కౌన్సిలర్ లంకశెట్టి వనజ, న్యాయవాది తిక్కిశెట్టి ప్రసాదరావు, మాజీ పిపి గోవాడ నిరీక్షణరావు, నాగరాజు నారాయణరావు, మాదిరెడ్డి బాబా, గడ్డం రాజు, తమ్మన ఆదిత్యలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మోడు సూపర్ మార్కెట్ తరఫున పల్లపోతు సుబ్రహ్మణ్యేశ్వర గారు, మరి ఈ వార్డులో కార్పొరేట్గా కండక్ట్ చేసినటువంటి పల్లపోతు చంద్రకుమారి గారు, వారిద్దరూ కూడా కలిసి దాదాపు 11,000 రూపాయలు ఖరీదు చేసినటువంటి నిత్యావసర వస్తువుల్ని వాళ్ళ యొక్క షాపు నుంచి తీసుకొచ్చి ఈ పారిశుద్ధ్య కార్మికి ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మా లంక్షెట్టి ఫ్రెండ్ సర్కిల్లో సభ్యులైనటువంటి సుబ్రహ్మణ్యం గారు, చంద్రకుమారి గారు మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మచిలీపట్నం 50 డివిజన్లో కూడా ఎక్కడికక్కడ పారిశుద్ధ్య కార్మికులు కానీ డాక్టర్లు కానీ పోలీస్ వారిని కానీ మనకి ఎక్కడ ఎవరైతే అందుబాటులో ఉంటారో వాళ్ళకి సహాయ సహకారాలు అందించవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇప్పుడు శానిటేషన్ పరిస్థితి చాలా కంట్రోల్లో ఉంది మనకి. దానికి పూర్తి కారణం నగర కమిషనర్ గారు శివరామకృష్ణ గారి ఆధ్వర్యంలో వారి యొక్క సూచన మేరకు బ్రహ్మాండంగా సిబ్బంది పనిచేస్తున్నారు. మచిలీపట్నం 50 డివిజన్లో పనిచేస్తున్నటువంటి మున్సిపల్ కార్మికులందరికీ కూడా మా లంక్సెట్టి ఫ్రెండ్ సర్కిల్ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా కృష్ణా జిల్లా ఎస్పీ గారు ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది కూడా నిరంతరం 24 అవర్స్ కూడా చక్కగా పనిచేస్తున్నారు. మరి కృష్ణాజిల్లా ఎస్పీ గారు రవీంద్ర బాబు కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తాం. అదేవిధంగా డాక్టర్లు నర్సులు ఆశా వర్కర్లు అందరూ కూడా వైద్య సిబ్బంది వాళ్ళ ప్రాణాలు సైతం లెక్కకుండా అక్కడ COVID-19 ఉన్నా సరే మా ప్రాణాలకి భయం లేదంటూ జనం ప్రాణమే మా ప్రాణం అంటూ ముందుకు వచ్చినందుకు 17వ వార్డులో ఉన్న శానిటరీ సిబ్బందికి అలాగే 17వ వార్డులో ఉన్న పేద ప్రజలకి నిత్యావసర వస్తువుల్ని అలాగే కాయగూరల్ని ఈరోజు ఇవ్వడం జరిగింది. రెక్కాడితే కానీ డొక్కాడని ఈ శ్రామిక జీవులకి నేడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితుల నుంచి వాళ్ళని గట్టెక్కించడంలో భాగంగా శ్రీ లంకశెట్టి బాలాజీ గారు వారి ఫ్రెండ్స్ ద్వారా అలాగే 17వ వార్డు డివిజన్ ఇన్ఛార్జ్ అయిన పల్లపోతు చంద్రకుమారి గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇదే విధంగా వార్డులో ఉన్న ప్రతి పేద ప్రజల్ని ఆదుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది. ఈ కార్యక్రమాన్ని లంకశెట్టి బాలాజీ గారు గత 20 రోజులుగా అద్వితీయంగా చేస్తున్నారు. దానికి లంకశెట్టి బాలాజీ గారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ 17వ వార్డు ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉంటూ మనిషికి మనిషికి గ్యాప్తో ఉంటూ సామాజిక దూరాన్ని పాటిస్తూ ప్రభుత్వం ఇస్తున్న సలహాల్ని సూచనల్ని పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా కోరుతున్నాను. మచిలీపట్నం నియోజకవర్గంలోని వాడపాలెం పంచాయతీ పరిధిలోని 4 గ్రామాల ప్రజలకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటికి కూరగాయలు పంపిణీ చేశారు. పార్టీ శ్రేణుల సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బండి రామకృష్ణ, తిమోతి తదితరులు పాల్గొన్నారు. వాడపాలెం పంచాయతీలో ఒక 4 గ్రామాలకు కూరగాయలు పంచే కార్యక్రమం. మరి ఇక్కడ పనులు లేక నెల రోజులు బట్టి చాలా ఇబ్బంది పడుతున్నారు. మనం ఎప్పుడూ కూడా ఇలాంటి ఇబ్బందిని చూడలేదు. ప్రతి కుటుంబం ఇబ్బంది పడుతుంది. అందరూ పేదవాళ్ళు, ఏ రోజుకి ఆ రోజు కూలికి వెళ్తే కానీ గడవన పరిస్థితి. అలాంటి వాళ్ళకి ఇవాళ పని లేక ఇంటికాడే ఉండి మరి కూరగాయలకి నిత్యావసర వస్తువులకి అన్నిటికీ కూడా ఇబ్బంది పడుతున్నారు. ప్రతి ఒక్కరూ కూడా గుర్తించి పార్టీలు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ అందరూ కూడా మరి ఎంతైనా సరే సహాయం చేయాల్సిన అవసరం ఉంది. మరి కరోనా సందర్భంగా అందరూ కూడా ప్రతి ఇంట్లోనే ఉంటూ మరి ప్రభుత్వం చెప్తున్నటువంటి సూచనలు పాటించుకుంటూ ఇందులో భాగంగా ఈ పంచాయతీ మొత్తం 900 పైచీలకు కుటుంబాలు ఉన్నాయండి. ఇందులో వెంకటదుర్గాంపురం ఉంది, కొత్త వాడపల్లి ఉంది, పాతవాడపల్లి, భవానీపురం, ఇలా 4 గ్రామాలు కలిపి 900 గరువాడ రోడ్డు కూడా కలిపి
మొత్తం 950 దాకా కుటుంబాలకి కూరగాయలు పంపిణీ చేసే కార్యక్రమం చేపట్టాం. మరి ఈ మహత్తర కార్యాన్ని మరి జన సైనికులు అండతోనూ అన్నగారు బండి రామకృష్ణ గారి సహకారంతో మొదలుపెట్టాం. ఇలాగే గత కొన్ని రోజుల క్రితం నుంచి చిన్నాపురం దిగువన ఉన్న అన్ని గ్రామాల్లోనూ మనము జనసేన పార్టీ తరఫున ఈ కూరగాయలు నిత్యావసర వస్తువులనే పంపిణీ అనే కార్యక్రమం కంప్లీట్ చేశామండి. రాబోయే రోజుల్లో మా మండలంలో మిగిలిన పంచాయతీల్లో కూడా మరి ఇదే కార్యక్రమాన్ని ఇలాగే ముందు తీసుకెళ్లి లాక్డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్క నిరుపేదలకి మా వంతు సహాయ సహకారాన్ని అందిస్తామని తెలియజేస్తున్నాము. జై జనసేన. 29వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ తిరుమాని శెట్టి వెంకట నారాయణ ఆధ్వర్యంలో ఇంటింటికి కూరగాయలు పంపిణీ చేశారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, బీసీ సంక్షేమ సంఘ నాయకులు కుక్కల సత్యనారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కరోనా లాక్డౌన్ కారణంగా మరి ఇబ్బంది పడుతున్నటువంటి పేదలకి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మచిలీపట్నం నియోజకవర్గంలో దాదాపు 50 డివిజన్లో కానీ అలాగే గ్రామాల్లో కానీ స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ముందుకొచ్చి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా నిత్యావసర సరుకులు కానీ కూరగాయలు కానీ ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ఈరోజు 29వ వార్డులో ఈ వార్డు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నారాయణ గారు మరి వాళ్ళందరూ కూడా ఈరోజు కూరగాయలు పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా. అలాగే వారితో పాటు వాళ్ళ టీం అందరినీ కూడా మరి సత్యనారాయణ గారు ఉన్నారు, బీసీ సంక్షేమ సంఘం, అట్లాగే రమేష్ గారు ఫిషరీస్ జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా వెంకటేశ్వరరావు, మరి ఇంకా బొర్రా రాము గారు. మరి ఎందుకంటే ఇవాళ ఈ లాక్డౌన్లో పనులు లేక చాలామంది చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో బయటికి వెళ్ళి మరి పనిచేసే పరిస్థితి లేని కారణంగా ఈ పూట కడవడం కష్టంగా ఉంది. మరి అది గమనించి నారాయణ గారు ఈరోజు కూరగాయలు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు, మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ప్రభుత్వం కూడా మరి ఎందుకంటే పక్క రాష్ట్రాల్లో 5,000 ఇస్తూ ఉన్నారు, తెలంగాణలో 3,000 ఇచ్చారు, కానీ మన రాష్ట్రంలో 1,000 రూపాయలు మాత్రమే ఇచ్చారు. కనీసం ఎందుకంటే 4 రోజులు దాటిపోయింది, ఇంకో 15-10 రోజులు మనం లాక్డౌన్లోనే ఉండాలి. మరి ఇప్పుడైనా సరే మరొక 5,000 రూపాయలన్నా ప్రతి కుటుంబానికి ఇవ్వాలి. ఈరోజు 29వ డివిజన్లో 1200 ఏళ్ళకి కూరగాయలు పంపిణీ కార్యక్రమం జరుపుతున్నాం. మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, అలాగే కొల్లు రవీంద్ర గారి ఆదేశాల మేరకు ప్రతి డివిజన్లోనూ తెలుగుదేశం పార్టీ గడప గడప ఏదో సేవ చేయాలని పిలిచిన పిలుపు మేరకు మేము 1200 గడపకి ఈరోజు కూరగాయలు పంపిణీ చేయడం జరుగుతుంది. మరి 1200 మంది కూడా ఈరోజు నారాయణ గారు మీకు మంచి సక్కనటైన కూరగాయలు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. మరి నారాయణ గారికి మరి వార్డు ప్రజలు కూడా అందరూ కూడా మీరు అండదండలుగా ఉండి మరి రేపు రాబోయే రోజుల్లో కూడా నారాయణ గారిని మరి మీరు చాలా ఇదిగా చూడాలని, మీకు కూడా తోడ్పాటుగా ఉంటాడని, కుల మతాల భేదాలు లేకుండా కూడా ఉంటాడని చెప్పేసి మీకు కోరుకుంటూ మరి ఈ యొక్క మహమ్మారికి సేవ చేసేటువంటి పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ రెవెన్యూ కానీ డాక్టర్స్ కానీ వీళ్ళందరికీ కూడా మరి బీసీ సంఘం తరఫున నేను కృతజ్ఞత తెలుపుకుంటూ. ఈడపల్లిలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం ఆధ్వర్యంలో పేద వర్గాలకు ఆహార పంపిణీ చేశారు. ప్రతి నెల అన్నదానం చేసే క్రమంలో ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆలయ పాలకవర్గ సభ్యులు మారుతి గంగయ్యలు తెలిపారు. కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా అస్తవ్యస్తంగా ప్రజలందరినీ కూడా అస్తవ్యస్తంగా చేస్తున్నటువంటి సందర్భంలో ప్రతిరోజు పనిచేస్తున్నటువంటి కార్మికులకు కానీ అట్లాగే పేద ప్రజానీకానికి కానీ ఈ నెల 15 రోజుల నుంచి కూడా వాళ్ళకి వాళ్ళ జీవనోపాధికి చాలా వేతన పడుతున్న సందర్భంలో ఈడేపల్లి ప్రసన్న ఆంజనేయ స్వామి మందిరం తరఫున ఈ రోజున 150 మందికి మొత్తం భోజనం ప్యాకెట్గా అంటే అన్నం, పప్పు, వంకాయ కూర, బంగాళదుంప కలిపిన కూర, అట్లాగే మజ్జిగ ప్యాకెట్టు, వాటర్ ప్యాకెట్టు, ఒక అరటిపండుతో 150 మందికి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా, ఈ లాక్డౌన్ పరిస్థితుల దృష్ట్యా కానీ ఆ కార్యక్రమం చేయట్లేదు కాబట్టి పేదవారికి సహాయం చేయాలనేటువంటి తలంపుతో మరి ఈ రోజున ఈ 160 మందికి అన్నం ప్యాకెట్ రూపంలో ఫుడ్డు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి మా మందిర భక్త బృందాన్ని అందరికీ, ఎందుకంటే ప్యాకెట్లు చేయడానికి
చింతగుండపాలెం శ్రీ బ్రహ్మరాంబ సమేత నాగేశ్వర స్వామి ఆలయంలో పలువురు పేద బ్రాహ్మణులకు నిత్యావసరాలు అందజేశారు. కాజా సత్యనారాయణమూర్తి, కుసుమ హరినాథ్ బాబులు సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ఆలయ అర్చకులు మురళి తెలిపారు. అయ్యా, మన కరోనా వల్ల చాలామంది అనేక రకాల ఇబ్బందులు పడుతూ కనీసం తిండికి లేక అలమటిచ్చిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో మరి పేద బ్రాహ్మణులు చాలామంది చాలా అవస్థలు పడుతున్నారు. రోజువారీ పనులు లేక రోజు కనీసం ఒక 50 రూపాయలు కూడా వచ్చే అవకాశం లేక దాచుకున్నవి ఏవో అప్పులు చేసి అలాగ కాలం గడుపుతూ ఉన్నారు. ఇదంతా దృష్టిలో పెట్టుకుని బ్రహ్మశ్రీ కాజా సత్యనారాయణమూర్తి గారు, అలాగే కాజా కుసుమహర్నాథ్ గారు, ఒకళ్ళు హైదరాబాద్లోనూ ఒకళ్ళు బెంగళూరులోనూ ఉంటారు, వాళ్ళతో సంప్రదిస్తే వాళ్ళు మనకు తోచినట్టుగా కొద్దిగా చేద్దామని చెప్పేసి కొంతమంది పేద బ్రాహ్మణులను పిలిచి వాళ్ళకి సుమారు 10 కిలోల రైసు, కందిపప్పు, నూనె, తిరగమో సామాన్లు, చింతపండు, కూరగాయలు ఇవ్వటానికి ఏర్పాటు చేశారు. ఇది ఎలా ఏర్పాటు చేశారంటే, చింతగుడపాలెలో అత్యంత పురాతనమైనటువంటి శ్రీ బాలాత్రిపుర సుందరి సమేత నాగేశ్వర స్వామివారి ఆశీస్సులతో అమ్మవారే ఇవన్నీ కూడా ఇస్తున్నట్టుగా వాళ్ళకి ఇస్తోంది. ఇది పుచ్చుకున్న బ్రాహ్మణులకి ఇక నుంచైనా కాస్త పనులు దొరికి అమ్మవారి ప్రసాదం వల్ల వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండి ఈ కరోనా మంత్రాలన్నీ కూడా పఠించి దాన్ని నివారించవలసిందిగా బ్రాహ్మణోత్తములందరినీ కోరుకుంటూ వీళ్ళందరికీ కూడా ఇవి కార్యక్రమంలో ఇవన్నీ కూడా ఇవ్వటం జరుగుతోంది. అందరూ కూడా ఆశీర్వదించండి. బలం బాలా త్రిపుర సుందర సమేత నాగేశ్వర స్వామివారి దేవస్థానం తరఫున కాజ కుసుమ హరినాథు మరియు కాజ సత్యనారాయణ గారు వారి యొక్క ఆధ్వర్యంలో మన మచిలీపట్నం పురోహితుడికి వారి యొక్క స్వయం పాకం నిమిత్తంగా ఏర్పాటు చేసినారు. వారిని, వారి కుటుంబాన్ని ఆ బాలా త్రిపుర సుందర అమ్మవారు ఎల్లప్పుడూ చల్లగా కాపాడవలసిందిగా కోరుతున్నాను. కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు. కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎమ్మెల్యే జోగి రమేష్ కోరారు. సహాయ ఫౌండేషన్ మరియు బెరాకా మినిస్ట్రీస్ వారి సంయుక్త ఆధ్వర్యంలో పట్టణంలోని అన్ని వార్డుల్లో నిరుపేద కుటుంబాలను గుర్తించి నిత్యావసర వస్తువులు, కూరగాయలు పంపిణీ చేశారు. ఈ పంపిణీ కార్యక్రమాన్ని బస్టాండ్ సెంటర్ సమీపంలో ఎమ్మెల్యే జోగి రమేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జోగి రమేష్ మాట్లాడుతూ, కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటిస్తూ పలు జాగ్రత్తలు తీసుకుంటూ ఇంటికే పరిమితం అవ్వాలని ఆయన సూచించారు. లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో పేద ప్రజలను ఆదుకునేందుకు మరిన్ని సేవా సంస్థలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. సహాయ ఫౌండేషన్ అధ్యక్షులు ఉస్మాన్ బాషా మాట్లాడుతూ, గ్రామ వార్డు వాలంటీర్ల ద్వారా పట్టణంలోని 23 వార్డులలో నిరుపేదలను సుమారు 1000 మందిని గుర్తించామని, వారికి నిత్యావసర వస్తువులు, కూరగాయలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. సహాయ ఫౌండేషన్ పేదవాడి ఫౌండేషన్ అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బెరాకా మినిస్ట్రీస్ కిరణ్ పాల్, సహాయ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఉన్నటువంటి పరిస్థితుల్లో పేదలను ఆదుకోవాలనే ఉద్దేశంతో, ఆహారం లేని వారికి ఆహారం సమకూర్చాలనే ఉద్దేశంతో, అంతేకాకుండా రకార్త కానీ డొక్కాడిన పరిస్థితుల్లో ఉన్న అనేకులు ఉపాధిని కోల్పోయిన వారికి వారి ఇంట్లో వెలగని పొయ్యిని, ఆరిపోయిన నిప్పుని మరలా అంటించాలనే ఉద్దేశంతో, వారందరూ వారే వారికి ఇష్టమైన రీతిగా వండుకుని తినాలనే ఉద్దేశంతో, కొన్ని వారాలకి సరిపడ నిత్యావసర వస్తువులు, కూరగాయలు, సరుకులు బెరాకా మినిస్ట్రీస్ అలానే సహాయ ఫౌండేషన్ వారి ఇద్దరు కూడా కలిసి నేడు సుమారుగా ఎంపిక చేసిన 1000 మంది కుటుంబాలకు అందించే ఈ బృహత్తరమైన కార్యక్రమానికి విచ్చేసి దీన్ని ఫ్లాగ్ ఆఫ్ చేసి వెళ్ళిన గౌరవం ఎమ్మెల్యే గారు జోగి రమేష్ గారికి, అలానే అధికారులకు, సహాయ ఫౌండేషన్ కార్యవర్గానికి సభ్యులకు, అలానే ఇక్కడున్న బెరాకా మినిస్ట్రీస్ కార్యవర్గానికి సభ్యులకు, అలానే యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ పెడన ఆ యొక్క ప్రెసిడెంట్ గారు అధ్యక్షులు డానియల్ గారికి, సెక్రటరీ శామ్యుల్ అయ్య గారికి, కరోనా మహమ్మారి అందరి జీవితాల్లో చీకట్లను నింపిందో మనందరికీ తెలిసిన విషయమే. ఎంతోమంది శ్రమజీవులు పని లేక, ఆహారం లేక వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మనందరికీ తెలిసిన విషయమే. సో ఈ తరుణంలో పేదల్ని ఆదుకోవాలి, వాళ్ళకి అండగా నిలబడాలి అని ఆలోచించి ప్రతిరోజు కూడా ఏదైతే కరోనా సమయంలో లాక్డౌన్ ఎప్పుడైతే పెట్టారో ఆ లాక్డౌన్ అంతవరకు కూడా ప్రతిరోజు కూడా దాతల సహాయంతో ఫుడ్ అందిస్తూ వస్తున్నాం. అదేవిధంగా ఒక మంచి కార్యక్రమాన్ని కూడా ప్రతిరోజు ఫుడ్ అన్ని ఫ్యామిలీస్కి మనం అందించే క్రమంలో ముందుకు
వెళ్ళలేకపోతున్నాం. ఒక 1000 కుటుంబాలకి పెడన వ్యాప్తంగా మనం మంచి చేయాలి. వాళ్ళకి కరోనా వైరస్ చాపకంద నీరులా ప్రబలుతుందని అందరూ అప్రమత్తంగా ఉండాలని పల్లూటి స్కూల్ కరెస్పాండెంట్ ఫాదర్ జోజిరెడ్డి అన్నారు. భయంకరమైన కరోనా వైరస్ చాప పాకుతుండడంతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని పల్లూటి కరెస్పాండెంట్ ఫాదర్ జోజిరెడ్డి అన్నారు. లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో యాజమాన్యం నిత్యం భోజనం పంపిణీ కార్యక్రమంలో భాగంగా మనం ఫౌండేషన్ 150 భోజనం ప్యాకెట్లను అందించగా మనం ఫౌండేషన్ మరో 150 మొత్తం కలిపి 250 ప్యాకెట్లను పెడన పరిసర ప్రాంతాల్లోని ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలకు పనులు లేక ఇబ్బంది పడుతున్న కార్మికులకు వృద్ధులకు పారిశుద్ధ్య కార్మికులకు యాచకులకు అందజేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రెసిడెంట్ ఈశ్వర్ కుమార్ మాట్లాడుతూ ఫౌండేషన్ ఏర్పడి అతి తక్కువ కాలంలోనే అనేక సేవా కార్యక్రమాలు చేశామని అసలు ఫౌండేషన్ ఏర్పడింది పేదవాడి సహాయార్థమని ఆయన తెలియజేశారు. ప్రతి ఒక్కరికి కూడా ఫుడ్ ప్యాకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అలాగే వీళ్ళ ఫౌండేషన్ తరఫున జరిగే మిగతా అన్ని కార్యక్రమాల్లో కూడా మనం ఫౌండేషన్ ద్వారా జరిగే అన్ని కార్యక్రమాలను కూడా ఎవరివంత వాళ్ళు సహాయ సహకారాలు అందించి కురుసాయిలో ఫౌండేషన్ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మా తరపు నుంచి మనం చేసుకుంటాం. 400 మందికి మధ్యాహ్నం పూట భోజనం సరఫరా చేయడం జరుగుతుంది. ఈరోజు నుంచి ప్రత్యేకంగా ఈ యొక్క భోజనాన్ని మనం ఫౌండేషన్ అదేవిధంగా ఎన్టీఆర్ ఫౌండేషన్ల ద్వారా మరి చుట్టుపక్కల అవసరంలో ఉన్నటువంటి పేదవారికి ప్రత్యేకంగా పంచిపెట్టడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ యొక్క ఇక్కడ తయారు చేయబడినటువంటి మన యొక్క టీచర్ల ద్వారా తయారు చేయబడినటువంటి ఈ యొక్క భోజనాన్ని మరి అవసరంలో ఉన్నటువంటి పేదవారిని గుర్తించి వారి ఇంటికి వెళ్ళి వారి గడప గడపకు కూడా వెళ్ళి వారికి అందించడానికి ముందుకొచ్చినటువంటి మనం ఫౌండేషన్ సభ్యులందరికీ వారి యొక్క ప్రెసిడెంట్ గారికి సెక్రటరీకి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్థులైన వారందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు పెడనకు చెందిన పల్లూటి స్కూల్ యొక్క యాజమాన్య సహకారంతో వాళ్ళు 125 పొట్టలు అందించారు. అదేవిధంగా మన ఫౌండేషన్ తరఫున 100 పొట్టలు అందించడం జరిగింది. మొత్తం కలిపి 225 పొట్టలు పెడన మరపతిపాలెం మరియు చిక్కుపాలెం గ్రామంలో అందడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతతో సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి ప్రతి ఒక్కరు యథావిధిగా మాస్కులు కానీ శానిటైజర్స్ కానీ ఉపయోగించి కరోనా నియంత్రణలో ప్రతి ఒక్కరు పాల్పంచుకోవాలి. అదేవిధంగా కరోనా నియంత్రించడంలో పాటుపడుతున్న డాక్టర్లకు కానీ పారిశుద్ధ్య కార్యక్రమం కానీ నెక్స్ట్ అందరికి కానీ పోలీసు వాళ్ళకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. పేదరికంలో మగ్గుతున్న చల్లపల్లి నిమ్మలతోట వాసులను ఆదుకోవాలని చల్లపల్లి వాసులు కోరుతున్నారు. చల్లపల్లి నిమ్మ తోటలో పూసి సుబ్రహ్మణ్యేశ్వరరావు తన కుమార్తె లక్ష్మి పుట్టినరోజు పురస్కరించుకుని స్థానికంగా ఉన్న తోటలో 90 కుటుంబాలకు గుడ్లు ఉల్లిపాయలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ పేదలకు నిలయంగా మారిన నిమ్మలతోట వాసులు పనులు లేక పస్తులు ఉంటున్నారని ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి తమను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. తల్లపల్లి మండలంలో నిమ్మతోటలో కరోనా విపత్తు సమయంలో పూసి సుబ్రహ్మణ్యం గారు పనులు లేక COVID-19 వచ్చి ఇబ్బంది పడుతున్న సమయంలో సుబ్రహ్మణ్యం గారు మరి అందరూ ముందరు చేసి పేద ప్రజలకు ఏదో అందించాలని అన్న ధ్యేయంతో 1200 గుడ్లు 50 కేజీ ఉల్లిపాయలు మనిషికి 10 గుడ్లు గాడకి 1/2 కేజీ ఉల్లిపాయలు గాడకి ఇచ్చి పేద ప్రజల్ని ఆదుకున్నాడు. ఇందుకు ఆయనకి నా కృతజ్ఞతలు.